ఈరోజు ప్రెస్ క్లబ్ సమావేశానికి మా కూరగాయల మార్కెట్ తరపున అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్ అయిన నేను వలి భాష గౌరవ అధ్యక్షులు ఎన్ జాఫర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపీరు సెక్రటరీ హాసిం మేమందరం ఇక్కడ సమావేశమై మన జాయింట్ సెక్రటరీ కార్యదర్శి ఖాజాబీర్ మా అబ్బాయి అందరం మేము సమావేశమైనాము మా సమావేశాన్ని మీరందరూ హాజరైన మీ ఆఫీసులోకి వచ్చి మీకు అందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మా అసోసియేషన్ తరపున మా సభ్యుల మేము నమస్కరిస్తూ ఈ సమావేశం ముఖ్య అంశం ఏమంటే ఈ ప్రొదుటూరులో కూరగాయల మార్కెటు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క సమస్యకు మేము కలిసిమెలిసి మార్కెట్ సమస్యలను బయట మన ఏదైనా మన సొంతంగా వ్యాపార సమస్యలను మేమందరం కలిసి చర్చించుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఇక్కడ సమావేశం ఏమంటే ఈ కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరములుగా మార్కెట్లు మన వ్యాపారస్తులకు అందరికీ మనస్పార్థాలు ఏర్పడి కొన్ని ఒక 2, 3, 4 అసోసియేషన్ గ్రూపులుగా ఏర్పడి ఈ విధంగా ఒకరి ఒకరికి కరెక్ట్గా సరిపోక మేమందరము ఇదిగా ఉండి మన ప్రొదుటూరు గౌరవులైన ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ సమావేశమర్పి మీరందరు వ్యాపారస్తులంతా ఒకటే, మీరు అందరు కలిసిమెలిసి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని మీ సమస్యలను సునాయాసంగా సాధించుకోగలరు, మీరందరూ కలిసి ఉండాలా అనేది ఆయన అభిప్రాయం మాకు అందరికీ చెప్పి మమ్మల్ని అందరినీ ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసి అందరినీ 4 అసోసియేషన్లను ఒక విరమించుకొని మేము కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రొదుటూరు వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ వ్యాపారస్తుల అసోసియేషన్గా మనం కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఈ మార్కెట్లో జరగబోయే మన నూతన మార్కెట్ విషయంలో కానివ్వండి, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక మార్కెట్లో ఏదైనా సమస్యను మేమంతా కలిసి చేసుకుంటామని మనం అందరినీ ఒక ఏకదాటిగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కలిసిమెలిసి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసినారు, వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 6 నిమిషాలు మా కోసం మార్కెట్ కోసము ఒక పాత మార్కెట్లో ఒకప్పుడు చాలా రద్దీగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, మీరు మాకు సహకరిస్తే మేము కొత్తగా మార్కెట్ కట్టి మళ్ళీ మీ మార్కెట్ మీకు అప్పజేస్తామని మా అందరినీ వాగ్దానం చేయడం వల్ల మేమందరూ వాళ్ళ మాటలకు విశ్వసించి మార్కెట్ వాళ్ళందరూ సహకరించి ఆ మార్కెట్ నుంచి ఇక్కడ తాత్కాలిక కూర మార్కెట్లో కట్టిన తర్వాత మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఎమ్మెల్యే గారు ఎప్పటికీ మేము మర్చిపోలేము. మళ్ళీ చెప్పినట్టుగా ఆయన మమ్మల్ని అందరినీ ఇక్కడ తాత్కాలిక మార్కెట్లో కూర్చోబెట్టి తర్వాత నూతన మార్కెట్ త్వరలో స్టార్ట్ చేస్తామని ఆయన వాగ్దానం చేసి ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది, త్వరలో అయిపోతుంది. మీరందరూ కలిసిగా ఉండాలా, ఇక్కడ ఎట్లా మీరు ఉండారో అదే మాదిరిగా అక్కడ కొన్ని ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మీరు అక్కడ కొన్ని బాగుండాలా అనే ఉద్దేశము. ఆయన ఒక ముఖ్య మేమందరము విశ్వసించి త్వరలో అక్కడికి ఆ మార్కెట్లోకి పోతామని మేము దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి మరీ మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలా తెలుపుకుంటాము. ఈ విషయం మనం మీడియా సహోదరులకు అందరికీ మేము తెలుసుకొని అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ పత్రిక ప్రెస్ క్లబ్కు వచ్చి నూతన కార్యవర్గం ఏర్పాటైందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. 2008 నుంచి కూడా శివాలయం సెంటర్లో అసోసియేషన్ ఏర్పడింది. ది పొద్దుటూరు వెజిటేబుల్ మర్చెంట్ అసోసియేషన్గా మేము ఏర్పడినాము. మళ్ళా కిరాణా, ఫ్రూటు, పండ్లు ఇట్లా 4-5 విధాలుగా ఉండి ఆ శివాలయం సెంటర్లో పడగొట్టాలా అని చాలా విధాలుగా ఎన్నెందరో కుట్రలు చేసినారు. అయినా కూడా ఆ కుట్రలన్నీ కూడా మేమందరం కలిసి కట్టుగా పోరాడి
ఇన్ని రోజుల వరకు మనం చర్చకున్న సంగతి పత్రికా విలేకరులకు తెలుసు. ఎన్నో పోరాటాలు చేసినాము. ఆ పోరాటాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసడం జరిగింది. లేదు, మీరు మీకు మేము అండగా ఉంటాము, మీకు మేము భరోసా ఇస్తున్నాము, మీరేం అని ఆపదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అన్న, ఈ విధంగా ఉందిన్నా మా మార్కెట్ పరిస్థితి, పడగొడతామంటాడు అరువు, మమ్మల్ని ఎక్కడా కూర్చోబెట్టడం లేదన్నా, కూర్చోబెట్టడానికి స్థలం కూడా ఇవ్వడం లేదని మేము ఇప్పుడు గతంలో చెప్పడం జరిగింది. లేదన్నా మీకు అండగా దండగా నేను ఉంటాను, మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తామని ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రచమూళ్ళ సార్ ఇంటి గారికి వచ్చినప్పుడు కూడా వాగ్దానం చేయడం జరిగింది. మీకు మార్కెట్ ఇరగటమైంది, కొత్తది కట్టిస్తే ప్రతి ఒక్కరికి మీకు కూర్చుండే బాధ్యత మాది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తెచ్చి పాత వాళ్ళకు టెండర్ లేకుండా మామూలు పద్ధతిలో ఎవరు ఉండారో ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అధైర్య పడవద్దని జగన్మోహన్ రెడ్డి సారు మన రాచమల్లన్న గారు అప్పుడు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి మాట ఇస్తే తప్పమనే విధంగా మొన్న వచ్చి 53 కోట్ల రూపాయలతో మన శివాలయం సెంటర్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య విషయము ఏమంటే, ఇన్ని రోజుల నుంచి ఇన్నేళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన ప్రొద్దుటూరుకు ఒక మంత్రివర్గం అనేది లేదు. కమలాపురానికి వచ్చింది, మైదుగురికి వచ్చింది, జమ్మలమడుకు వచ్చింది, బద్వేలుకు వచ్చింది, రాజంపేటకు వచ్చింది, రాయచోటుకు వచ్చింది, ప్రతి ఒక్కరికి మంత్రివర్గం వచ్చింది. కానీ మన ప్రొద్దుటూరుకు రాలేదు ఇంతవరకు స్వాతంత్రం పట్టు నుంచి కూడా. మేము ఈ మీడియా ద్వారా మా సీఎం గారికి తెలియజేయడం అంటే రేపు రాబోయే ఎన్నికల్లో మా రాజమౌళి శివసాగర్ గారిని అత్యంత మెజార్టీతో మేము గెలిపించుకుంటాము, ఏకతాటిపై అందరం వచ్చి గెలిపించుకుంటాము, రేపు అసెంబ్లీలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఈ మీడియా ద్వారా మా సీఎం గారికి మేము తెలియజేస్తున్నాము. అలాగే మామూలుగా ఊరి ప్రజలకు మేలు చేయాలనేది ఎమ్మెల్యేల గారు ఉంటారు, అట్లా కాదు, పేదవాళ్ళు కష్టజీవులు ఎక్కడుంటారో నేను అక్కడుంటాను అని చెప్పి తాత్కాలిక మార్కెట్ 3 నెలల్లో బంగారెన్న గారు ఎమ్మెల్యే గారు అహర్నిశలు పడి మేము రోడ్డు మీద ఉంటామని చెప్పి అక్కడ కట్టేయడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 53 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సార్తో శాంక్షన్ చేపించి ఇక్కడ కట్టించినందుకు వాళ్ళకు ప్రత్యేక, మా కుటుంబాలు కూడా వాళ్ళకు రుణపడి ఉంటాయని మేము ఈ ప్రత్యేక ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే 4 ఉన్నా 5 ఉన్నా మనమందరం ఒకే కుటుంబం కాబట్టి ఎక్కడ కూడా అసోసియేషన్ ఉంటే ప్రతిపక్షాలు పక్షాలు ఉంటాయి, అలాంటి ఏమీ లేకుండా మీరందరూ కలిసి కట్టుగా ఉంటే ఏదైనా మీరు సాధించుకుంటారమ్మా. మీకు మీరు వ్యాపారస్తులు, మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు వ్యాపారస్తులు అందు కాబట్టి 4-5 వద్దు, మా మాట వినండి, అందరూ కలిసి కట్టుగా ఒకటిగా ఉండండి. మీ అసోసియేషన్కి మీ ఏమమ్మా అన్నది అండదండాలుగా మేము ఉంటాము మీకు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా పెద్దల మాటలు కూడా మనం కూడా మేము స్వీకరించి మా 4-5 అసోసియేషన్లు కూర్చొని ఒక తాటిపై ఒక 2-3 సార్లు చర్చలు జరిపిన తర్వాత 2008 నుంచి మన ప్రెసిడెంట్గా ఎన్ జాఫర్ హుసేన్ గారు ఉన్నారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ అసోసియేషన్ వ్యాపారస్తుల అసోసియేషన్ అని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాను. తాత్కాలిక కూరగాయల మార్కెట్ 2వ సంవత్సరం అయిన సందర్భంగా 3 ఏళ్లకు అడుగు పెడుతున్న సందర్భంలో ఆ పొద్దు ఎమ్మెల్యే గారిని పిలిపించి మా ఆహ్వానం మేరకు వారు వచ్చి మా అసోసియేషన్ వారికి ఈ విధంగా సూచనలు ఇచ్చినారు. ఆ విధంగానే మేము కూడా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కూరగాయల విషయంలో కానీ ఏదైనా సమస్యల విషయంలో కానీ మేము ఉంటూ ప్రజలకి కానీ ఇట్లా మీడియా సోదరులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండి తగుమైన మా అసోసియేషన్ తరపు నుంచి ఏమైనా మీడియా సోదరులకు ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకున్నా చేయాలనుకున్నా మీతో సంప్రదించి మీ అమూల్యమైన సలహాలు కూడా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఈ అసోసియేషన్కి సహకరించిన ఎమ్మెల్యే గారికి, బంగారెడ్డి గారికి, మా గౌరవాధ్యక్షులు ఇంతకుముందు ఆర్ హమ్మున్సన్ కొనర్ ఉన్నారు, వాళ్ళది కూడా దీంట్లో చాలా ప్రముఖమైన పాత్ర, వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. సెలవు. అందరికీ నమస్కారం. నేను కూరగాయల మార్కెట్ అసోసియేషన్కి గౌరవాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశాను 12 ఏళ్ళు. ఇప్పుడు అవకాశం మరొకరికి ఇవ్యాలని మేము ఒలి భాషగా ఎన్నుకున్నాము. 4 అసోసియేషన్లు డెవాలి చేసి ఒక అసోసియేషన్గా ఎన్నుకున్నాము. దీనికి బంగారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన సూచనల మేరకు మేము ఒక అసోసియేషన్ పెట్టుకొని మార్కెట్ని నీట్గా పెట్టుకొని మేము చేసుకోవాలనుకున్నాము. అదేవిధంగా 16వ తేదీ మార్కెట్లో 2వ సంవత్సరం వాసకర్తలు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని పిలిపించి ఆయన చేతుల మీదనే మా అసోసియేషన్ ఓపెన్ చేసుకున్నాము.
దాని వల్ల ఆయన ఒక బహుమతిగా మనకు ప్రకటించారు. ఆ కూరగాయల మార్కెట్ తొందరలో ఏప్రిల్ లోగా పూర్తి చేసి మీకు అందరికీ ఒక రూపాయి లేకుండా అందరికీ ఎంతమంది ఉండారు అంతమంది పాట వాళ్ళు కనుక ఆడ కూర్చోబెట్టాను తొందరలోనే అని మనకు వాగ్దానం చేశారు. మాకు చాలా సంతోషమైంది. వ్యాపారస్తులంతా చాలా సంతోషించారు. ఈ మాట చెప్పినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా బంధువులకి మంత్రివర్గం కావాలని మేము మార్కెట్ తరపు నుంచి మా వ్యాపారస్తుల నుంచి బంధువుల నుంచి కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మేము తెలియజేస్తున్నాము ఈ మీడియా తరఫున. మాకు బంధువులకి మా ఎమ్మెల్యే గారికి మంత్రి ఈ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటూ సెలవు. అందరికీ నమస్కారము. నా పేరు ఎస్ ఖాసిం, మార్కెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, నూతన కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఫస్ట్గా ఇక్కడ ఉండబడిన మా మిత్రులు విలేకరులందరికీ నమస్కారం తెలుపుతూ, గతంలో 4 కమిటీలు మార్కెట్లో ఉండబడినవి. చిరు వ్యాపారుల సంఘం 1, వెజిటేబుల్ వ్యాపారం 1, ఫ్లవర్ 1, కిరాణా 1. ఎవరు సంఘాల వాళ్ళు నడుపుకుంటున్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఉండబడిన వైస్ చైర్మన్ బంగారం మున్నెడ్డి గారు వాళ్ళ సహకారంతో అన్ని కమిటీలు ఏకతాటి మీద వచ్చి ఒకటిగా ఏర్పడినాము. 16వ తేదీ ఈ కమిటీ 11 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినాము. దాంట్లో అన్ని కమిటీలకు సమానత్వం ఉండాలని చెప్పి మంచి ఒక పదవి ఒక్కొక్క కమిటీ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం మా మార్కెట్ తరఫున ఈ విలేకరులకు తెలియజేయడం ఏమనగా, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పుత్తూరు పట్టణానికి మంత్రివర్గం ఇంతవరకు ఎవరికి రాలేదు. నెక్స్ట్ రాబోయే 2024 ఎలక్షన్లో మా రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలుపొందుతారు. దానికి మేమంతా సహసాగారాన్ని మా చేతనైన వరకు సాయం చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. ఇక్కడ ఉండబడిన మన జిల్లావాసి కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు మంత్రివర్గంలో మా ఎమ్మెల్యే గారికి స్థానం కల్పించాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.